కార్తీక మాసంలో సోమవారం రోజు శివుడిని పూజించినట్లయితే ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని అందరికీ తెలుసు అయితే సోమవారము శివుడికి చాలా ప్రత్యేకము శివ అనే పదంలో సి అంటే శాశ్వత ఆనందము మగవాళ్ల శక్తి అని వా అంటే మహిళల శక్తి అని అర్థము పరమేశ్వరిని పూజించేటప్పుడు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని లింగరూపంలో కలవటం వల్ల ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు అయితే మనం శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాతనే పరమేశ్వరుని పూజ మొదలు పెట్టాలి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ పంచాక్షరి మంత్రము చాలా శక్తివంతమైంది శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలో కూడా శివుడికి సమర్పించకూడదు ఇంట్లో శివలింగం పెట్టుకున్నట్లయితే పైనుంచి జలధార ఖచ్చితంగా శివలింగం పైన పడుతూ ఉండాలి అంటే లింగం పైన కుండ ఉండాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది శివుడు అభిషేక ప్రియుడన్న విషయము అందరికీ తెలిసిందే అందుకే జలంతో అయిన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ లింగాన్ని అభిషేకిస్తే బోళాశంకరుడు వారి యొక్క కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు శివుడికి బిల్బపత్రం సమర్పించటము చాలా ముఖ్యము మూడాకులతో కూడిన ఈ బిల్బపత్రము శివుడి యొక్క మూడు కన్నులకు సంకేతము అలాగే త్రిశూలానికి కూడా చిహ్నము ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి అయితే ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వపత్రాన్ని సోమవారం రోజు అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో కోయకూడదు వీటిని చెట్టు నుంచి వేరుచేసిన తర్వాత నీటితో శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితిలో పూజించకూడదు శివుడు సంపంగి పొలకు శాపం విధించినట్లు పురాణాల వలన తెలుస్తుంది ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పటానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పొలను అడుగుతాడు దీనితో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధిస్తాడు శివలింగానికి పూజ చేసేటప్పుడు కుంకుమ పెట్టకూడదు కేవలము విభూది గంధము మాత్రమే ఉపయోగించాలి శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించటం వల్ల రంగులో ఉండే కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించటానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితులు శివలింగం పైన వేయకూడదు వెలగపండు శివుడికి చాలా ప్రీతికరమైనది ఇది దీర్ఘాయుషును సూచిస్తుంది శంకు పుష్పాలు తామర పువ్వులతో పూజించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి పారిజాత పుష్పాలతో పూజ చేసినట్లయితే సంపద పెరుగుతుంది ఎవరికైనా వివాహం కాని వారికి వివాహం జరగాలంటే గుండెటి మల్లెపూలతో పూజించాలి సెమీపత్రంతో పూజ చేసినట్లయితే మోక్షం కలుగుతుంది జిల్లేడు పుష్పాలతో పూజ చేసినట్లయితే ఆరోగ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి